ఓం శాంతి. ప్రతి సద్గురువారం పరమాత్మకు ప్రేమతో భోగ్ సమర్పితం చేసుకుంటాము. అంతేకాక నిత్యం మనం ఏదైతే ఆహారాన్ని స్వీకరిస్తామో దానిని కూడా భగవంతునికి సమర్పితం చేసిన తరువాతనే స్వీకరిస్తాము. అలా చేయడం వల్ల ఆహారం శుద్ధీకరణ జరుగుతుంది. పరమాత్మని యొక్క శ్రేష్ఠ శక్తి ద్వారా అది పవిత్రమవుతుంది. అటువంటి పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించడం ద్వారా మన మనస్సు కూడా పవిత్రమవుతుందని మన యొక్క భావన. అయితే ఈ భోగ్ అనేది కొత్త విషయం కాదు, పాత విధానమే. భక్తిలో భగవంతునికి నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తాము, దానిని ప్రసాదంగా పరిగణిస్తాము. భోగ్ పెట్టడం వెనుక కృతజ్ఞతా భావన ఉంటుంది. గీతలో కూడా నాకు అర్పించకుండా ఎవరైతే భోజనం స్వీకరిస్తారో వారు దొంగలు అని చెప్పడం జరిగింది. పరమాత్మకి సమర్పణ చేయకుండా స్వీకరిస్తే కనుక అది రాక్షస భోజనంతో సమానం అంటున్నారు. ఎందుకంటే అందులో భోగించాలనే కోరిక ఉంటుంది కనుక. ఈ దేహంలో అవతరించిన ఆత్మగా, మహాన్ ఆత్మగా, అతిథిగా ఉంటూ ఈ దేహం అనే రథాన్ని సంభాళన చేయాలే కానీ భోగించకూడదు. అనాసక్త భావనతో ఉండాలే కానీ ఆసక్తితో ఆస్వాదించకూడదు. అనాసక్త భావన పెంపొందించుకోవడానికి భోగ్ ఒక సాధనం వలె పనిచేస్తుంది. ఆస్వాదిస్తూ ఆహారాన్ని స్వీకరిస్తే కనుక అది భోగం అవుతుంది. అనాసక్తంగా పరమాత్మకు సమర్పించి యోగయుక్తంగా స్వీకరిస్తే కనుక అది మహాప్రసాదమే అవుతుంది. పరమాత్మ ఎటువంటి భోగ్ని స్వీకరిస్తారు అంటే ఆయన మన భావాన్ని గ్రహిస్తారు. అనన్య భావనతో ఏం సమర్పిస్తే అదే భగవంతుడు స్వీకరిస్తారు. కనుక శుద్ధ సంకల్పాలతో కూడిన సాత్విక భోగ్ సమర్పించాలి. ఇటువంటి భోగ్ పెట్టే విధి విధానం ఏమిటంటే, శుద్ధంగా స్వచ్ఛంగా ఉంటూ శ్రద్ధాసక్తులతో సమర్పణ భావన కలిగి ఉంటూ ప్రేమగా భోగ్ సమర్పించాలి. అది ఆహారానికి సూక్ష్మ బలాన్ని చేకూరుస్తుంది. భక్తిలో భోగ్ పెట్టి దేవతలను ఆహ్వానిస్తారు. ఇక్కడ మనం బాబాని ఆవాహన చేయవచ్చు, లేదా మనమే సూక్ష్మవతనానికి వెళ్ళాలి. మొదట భోగ్కి దృష్టినిచ్చి శక్తిశాలిగా తయారు చేయాలి. తర్వాత బాబా చెంతకు తీసుకువెళ్ళి ఈశ్వరీయ దృష్టిని అందులో నింపాలి. భోగ్ తయారు చేసింది మొదలు స్వీకరించే వరకు సాధ్యమైనంత మౌనం వహించాలి. శుద్ధ సంకల్పాలతో స్వచ్ఛంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ భోగ్ని పరివారం కోసం చేస్తున్నాను అనే భావనతో కాక భగవంతుని కోసం చేస్తున్నాను అనే శ్రేష్ఠ సంకల్పంతో చేయాలి. నిస్వార్థంతో నిర్వికార స్థితిలో ఉంటూ సంపూర్ణ పవిత్రతను ధారణ చేస్తూ స్వచ్ఛంగా అనన్యమైన ప్రేమ భావాన్ని కలిగి ఉంటూ సమర్పణ భావనతో మౌనంగా ఉంటూ పాటలపై ధ్యాస పెట్టక శ్రేష్ఠ సంకల్పాల రచన చేస్తూ భోగ్ తీసుకొని బాబా చెంతకు వెళ్ళాలి. బాబా దృష్టిని భోగ్లో నింపి తిరిగి తీసుకురావాలి. భోగ్ భగవంతుని దృష్టి తాకుతూనే అది ప్రసాదం అవుతుంది. కనుక అది పరివారానికి సమర్పించి మనము స్వీకరించాలి. ఇటువంటి భోగ్ స్వీకరించడం వలన ఈ భోగ్ తిన్నవారిలో ఈశ్వరీయ గుణాలనేవి ధారణవుతాయి. భోగ్ స్వీకరించేవారిలో బలహీనతలు ఏమైనా ఉంటే అవి సమాప్తమవుతాయి. స్వ మరియు పరమాత్ముని యొక్క స్మృతిలోకి వస్తారు. నిజస్వరూపం అనగా ఆత్మస్వరూపాన్ని ఆనందిస్తూ పరమాత్మని ప్రేమను అనుభవం చేస్తారు. భోగ్గా సమర్పించిన భోజనంలో దివ్యతతో కూడిన హీలింగ్ పవర్ నిండి ఉంటుంది. అది స్వీకరించుట ద్వారా శారీరక మరియు మానసిక రుగ్మతలన్నీ కూడా సమాప్తమవుతాయి.
ఈశ్వరీయ సుశక్తులతో సంపన్నంగా అవుతాము. కనుక ఇటువంటి భోగ్ విధి విధానాన్ని అనుసరిస్తూ, మనం స్వీకరించే ఆహారాన్ని పరమాత్మకు సమర్పిస్తూ, అటువంటి మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ సుశక్తులతో సంపన్నంగా అవుదాము. ఓం శాంతి.